మీటీవీ, ఇది మీటీవీ. దీంట్లో అల్టీరియర్ మోటివ్స్ ఆర్ ఇన్ పొలిటికల్ మోటివ్స్. సో మీరు ఇంట్రెస్ట్ క్యాంపెయిన్ చేసినప్పుడు దట్ ఇస్ అబ్సల్యూట్లీ ఎక్సలెంట్. మీరు ఏమి పొలిటికల్ అడ్వాంటేజ్ ఏమి తీసుకోలేదు దాని నుంచి, దట్ ఇస్ ఆల్సో అబ్సల్యూట్లీ ఎక్సలెంట్. ఒకసారి ఆయన కలవండి, టేక్ హీస్ అపాయింట్మెంట్. మీరు అపాయింట్మెంట్ అడిగితే యూ కెన్ ఈజీలీ గెట్ హీస్ అపాయింట్మెంట్. టేక్ హీస్ అపాయింట్మెంట్, మీట్ హిమ్. సో నేను చెప్పాలనుకుంటున్నా ఒకటే అండి, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ డీప్ ట్రబుల్. ఇండియా ఈజ్ ఆల్సో ఫేసింగ్ సమ్ ఎకనామిక్ రిలేటెడ్ ఇష్యూస్, డిమానిటైజేషన్ కానీ, జిఎస్టీ కానీ, ఇవన్నీ అన్నింటి వల్ల సో సమ్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. బికాస్ ట్యాక్స్ బర్డెన్ ఎక్కువైపోయింది, జిఎస్టీ వల్ల ట్యాక్స్ బర్డెన్ ఎక్కువ అవుతుంది, పర్టికులర్లీ ఎసెన్షియల్ గూడ్స్ మీద కూడా. లైక్ డిమానిటైజేషన్ మీద రీసెంట్గా ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్లో క్లియర్గా చెప్పింది. సో ఇనిషియల్లీ వీ కన్సిడర్ దట్ డ్యూ టు డిమానిటైజేషన్ ఆర్బీఐ విల్ గెట్ విండ్ఫాల్ గెయిన్ అండ్ దట్ విల్ హెల్ప్ ద గవర్నమెంట్ బికాస్ ఆర్బీఐ ఇస్ ద లెండర్ టు ద గవర్నమెంట్ యాజ్ వెల్. దట్ విల్ హెల్ప్ ద గవర్నమెంట్ అండ్ ద గవర్నమెంట్ కెన్ క్యాపిటలైజ్ ద బ్యాంక్స్ సో దట్ ద ఎన్పిఏ ఇష్యూస్ కెన్ బి రిజాల్వ్డ్ అనుకున్నాం. నాట్ ఆఫ్ ఈ ఎసెట్స్ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాం అనుకున్నాం, అదే చేయలేకపోయింది. అలానే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ బర్డెన్, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ బర్డెన్. ఎస్, వీఆర్ కాగ్నిజెంట్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. బట్ అట్ ద సేమ్ టైమ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ఇన్ టు వేరియస్ ట్రబుల్స్, నాట్ ఇన్ ఫిజికల్ డెఫిసిట్ ఉండాలి. సో దాన్ని మనం అడ్రస్ చేయాలి. బైఫర్కేట్ చేసినప్పుడు ఎవరేం మాట్లాడలేదు, వీళ్ళందరూ ఒప్పుకున్నారు బైఫర్కేట్ చేసినప్పుడు. అఫ్కోర్స్ కొంతమంది ఒప్పుకోలేదు, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. బట్ నాకు కావాల్సింది ఏంటంటే బేసికల్లీ నాకు కావాల్సిందే ఉంది ఎండ్ ఆఫ్ ద డే, విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ పీపుల్ ఆఫ్ ది స్టేట్. అలాగే ఏంటంటే ప్రాపర్ పాలిటిక్స్ కావాలి. వీఆర్ ఆల్రెడీ వెక్స్డ్ అండ్ ఏంటిది, నంద్యాలలో వాళ్ళంత ఖర్చు పెట్టారు, వీళ్ళంత ఖర్చు పెట్టారు, వాళ్ళంత ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళు గెలిచారు, వీళ్ళంత ఖర్చు పెట్టలేకపోయారు కాబట్టి వీళ్ళు గెలవలేదు, క్యాస్ట్ ఈక్వేషన్స్ వర్కౌట్ అయినాయి, ఇంకోటి వర్కౌట్ అయినాయి, ఇంకోటి వర్కౌట్ అయినాయి, ఆపండి ప్లీజ్. నా రిక్వెస్ట్ అండి, ఏంటిది కరెక్ట్ కాదు కదా, వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే బేసికల్లీ ఏదో బాధ చూపించాలి, దీనికోసం ఏదో వ్యూస్ రావాలనే అసలు ఇంటెన్షన్ కాదు. ఇప్పుడు వ్యూస్ వస్తే వచ్చాయి, లేదా రెండు వ్యూస్ వచ్చినా అని హ్యాపీ. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మెసేజ్ మీ దగ్గరికి రావాలి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. జనాలు దే వాంట్ ఎ చేంజ్, దే ఆర్ డెలిబరేట్లీ వాంట్ ఎ చేంజ్, దే ఆర్ ఫర్ ఎ చేంజ్. బట్ యూ షుడ్ ప్రొజెక్ట్ దట్ యు ఆర్ ఫర్ ద చేంజ్, మీరు ప్రొజెక్ట్ చేయాలి. ఐఎమ్ హియర్ టు చేంజ్ ది స్టేట్ పాలిటిక్స్ అనేది ప్రొజెక్ట్ చేయాలి. ఇప్పుడు రామారావు గారు వచ్చినప్పుడు సిచ్యువేషన్ వాస్ కంప్లీట్ డిఫరెంట్ అండ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, దేర్ వాజ్ నో అదర్ పొలిటికల్ పార్టీ దట్ టైం. సో వేరియస్ ఫ్యాక్టర్స్ వర్క్ ఇన్ హీస్ ఫేవర్. ఇప్పుడు మనకు ఆ సిచ్యువేషన్ ఉందా లేదా అని మీకు తెలిసి నాకు తెలుసు. అలాంటప్పుడు ఏంటి, మీరు ఒక హార్ట్ బ్రేకింగ్ ఇనిషియేటివ్స్తో రావాలండి. మీరు సినిమాల్లో ఎట్లాగైతే యువర్ కన్సర్న్ టు బి పవర్ స్టార్ మూవీస్, బట్ వెన్ యూ కమ్ టు దిస్ నార్మల్ పొలిటికల్ గ్రౌండ్ యువర్ లైక్ ఎనీ అదర్ పర్సన్. యూ హ్యావ్ టు ఎంకరేజ్ పీపుల్ త్రూ యువర్ స్పీచెస్, యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్ త్రూ యువర్ స్పీచెస్, యూ హ్యావ్ టు మేక్ దెమ్ కమ్ టు ద పోలింగ్ బూత్స్ అండ్ వోట్ ఫర్ యూ. నౌ దేర్ ఇస్ నో ఆప్షన్ యాజ్ వెల్, దే ఆర్ డిసాటిస్ఫైడ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ, విత్ ఆల్ పొలిటికల్ పార్టీస్. దే విల్ వోట్ ఫర్ నోటా, నన్ ఆఫ్ ది అబౌ ఆప్షన్స్ వోట్ చేస్తారు. ఇలాంటి దే విల్ నాట్ కమ్ టు ద పోలింగ్ బూత్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ దీస్ ఓటర్స్ టు ద పోలింగ్ బూత్స్. ఆ కాన్ఫిడెన్స్ మీరు వాళ్ళలో దట్ యూ హ్యావ్ టు రిపోజ్ దట్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్, దట్ ఈస్ వెరీ మచ్ అసెన్షియల్ అండి. దాన్ని మీరు చేయండి, ఎందుకంటే నేను అంత వీడియో అంత కష్టపడిన టైం యూజ్ అయ్యి నా టైం అంతా నేను ఇన్వెస్ట్ చేసి నేను చేస్తున్నాను. వీడియో ఓన్లీ ఫర్ వన్ సింపుల్ రీజన్ కంప్లీట్గా, మీ వల్ల చేంజ్ అవుతుందని నమ్మే వాళ్ళల్లో ఐ వన్ అమౌంట్ దా, వన్ అమౌంట్ ల్యాక్స్ ఆఫ్ యూ. సో కానీ మీరు ఆపరేట్ చేస్తున్న విధానం, ద మోడస్ ఆపరాండి దట్ యు ఆర్ ఫాలోయింగ్ విల్ నాట్ ఈల్డ్ ద చేంజ్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్, దట్ యు ఆర్ కంటెంప్లేటింగ్. ద మోడస్ ఆపరాండి షుడ్ బి చేంజ్డ్. You have to interact with people. Come on Facebook. Live better, interact with them, understand the people. And scrutinize them. Vet change people. Conduct various examinations. Ask them to write various tests. Ask them to appear before various interview panels. What's wrong in that? It's a democratic country. In a democratic country, the ultimate objective is to elect representatives through elections to by wielding their universal adult franchise. దానివల్ల దెర్ ఇస్ నో హార్మ్ కదా, మీరు పెట్టండి, స్టూడెంట్స్ చేయండి, వెట్ చేయండి. అల్టిమేట్లీ యూ విల్ గెట్ యూ దోస్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ స్కిల్స్ విల్ బి ఫిల్టర్డ్ అవుట్, విల్ బి ఫిల్టర్డ్ అండ్ దోస్ హూ కెన్ కాంట్రిబ్యూట్ బెటర్ టు ద సొసైటీ దే విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ టీమ్. వన్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్ దే గెట్ దెన్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు
will say you have to frame, you have to formulate a plan, and they have to act accordingly. So now only considering the Indian constitution there is undali, Bharata Rajyangam there is undali, Bharata Arthika Shastram there is undali, Bharatlo ippudu jarugutunna contemporary developments anthe there is undali. అవన్నీ తెలియని వాళ్ళని తీసుకోకండి దయచేసి. లేదా చెప్పులు కుట్టే వాళ్ళని తీసుకొని నేను మినిస్టర్ని చేస్తాను, ఎమ్మెల్యేని చేస్తాను, అది దట్స్ వెరీ గుడ్ ఇంటెన్షన్ అండి. ఇట్స్ అన్ ఇంటెన్షన్, ఇంటెన్షన్ అనేది చాలా మంచిది అండి. కానీ దానివల్ల అతను రేపు ఉదయం డిపెండెంట్ అవుతాడు కదా. హీ విల్ బి డిపెండెంట్ ఆన్ ది ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ మీ డిపెండ్ అయ్యేవారు మనకి ఎందుకండి? ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేసేవాడు కావాలి ఎగ్జిక్యూటివ్. వాడు చెప్పగలగాలి లెజిస్లేచర్. లెజిస్లేచర్ మెయిన్ వర్క్ ఏంటి? హీ హ్యాస్ టు మేక్ ద ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, హీ హ్యాస్ టు మేక్ ద అడ్మినిస్ట్రేటర్ టు వర్క్ టు అడ్మినిస్ట్రేట్ ద లెజిస్లేషన్స్. లా ఏదైతే ఎన్ చేశామో అది ఎన్ఫోర్స్ చేయగలిగే పాసిబిలిటీలో ఉండాలి. దే ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్. ది పోలీస్ ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ టు అడ్మినిస్టర్ ద లా. అంతేగాని వాళ్ళ ద్వారా డెలిగేటెడ్ లెజిస్లేషన్తో మనం చేయించుకోవడానికి లేవండి. సో లెజిస్లేచర్స్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ, సారీ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లెజిస్లేటర్ ఈస్ టు మేక్ లాస్. యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ లాస్ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు గైడ్ దెమ్. When there is a lacuna, when there is a lacuna at some place, you should be able to get the executives and make them function. Allah system undali kada, allah undali kada meer teeskovali. Please and please scrutinize the people and please take them. This is what I wanted to convey. Finally, the intentions manchu. I am not noting your intentions. Your intentions, they have no suspicion with regard to your intentions. Your intentions are benevolent. Your intentions are bona fide. They are not mala fide intentions. Your intentions are bona fide intentions, and you want to do some pro bono work. We are all aware of that. We are not oblivious of that fact. But at the end of the day, please kindly understand that it can only be done through a stream of people who want to contribute something to the society. అది పాల్గొనలేదు అని చెప్పాలనుకుంది. అండ్ మిగతా నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ చాలాసేపు మాట్లాడాను. సో ఐ టేక్ యువర్ లీవ్, టేక్ ద లీవ్ ఆఫ్ ఆల్ ద పీపుల్. ఎంత నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, హిందీ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కూడా చెప్తా, మీ ఎంత హిందీ కామెంట్స్ పెట్టినా, ఎంత నెగిటివ్ కామెంట్స్ పెట్టినా మాట్లాడకుండా నేను అయితే ఆపలేదు. నాకు క్షమించండి, ఎందుకంటే నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. నేను లా చదువుకున్నాను, నేను గోల్డ్ మెడలిస్ట్. సో నేను లా చదువుకున్నాను. సో నేను మీకు ఎందుకు చేస్తాను పెడుతూనే ఉంటాను. ఎన్నో బుక్స్ చదివాను, ఎన్నో ఆర్టికల్స్ రాశాను. సో నా ఇంటెన్షన్స్ నేను చెప్పకుండా ఉండలేదు, నేను ఎవరిని తిట్టట్లేదు. కైండ్లీ అండర్స్టాండ్, నాకు ఇంటెన్షన్స్ కూడా లేవు. సో ఏదో కాంట్రిబ్యూట్ చేద్దాం సొసైటీకి అన్న ఫీలింగ్. మీరు యుఎస్లో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు, వరల్డ్ ప్రపంచం మొత్తం ఎక్కడన్నా ఉండొచ్చు, మీకు కూడా అనిపిస్తుంది అరే మన దేశం ఏదైనా కాంట్రిబ్యూట్ చేద్దాం అని. సో కాంట్రిబ్యూట్ చేసే పాసిబిలిటీ ఉన్నప్పుడు కాంట్రిబ్యూట్ చేద్దాం. ఏముంది అక్కడ, అందుకని మనం తెలియదు మన దేశానికి. ఎందుకంటే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.